అందరికీ ప్రైజ్ లాట్ ఈరోజు మత్త పద్మూడవ అధ్యాయము నలభై ఏడు నుంచి యాభై వచనాలు చూసుకుందాము ఈ ఉపమాన భావం తెలుసుకుందాము మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వాళ్ళను పోలియున్నది ఈ ఉపమానంలో పరలోక రాజ్యమును రకరకాల చేపలు పట్టిన వలతో పోల్చబడినది వల దేవుని రాజ్యము అంటే సంఘం అనమాట దేవుని సంఘం చేపలు విశ్వాసులు విశ్వాసులు రక్షణ పొందిన వారు జాలరులు అంటే దేవదూతలు కొల్చడం జరిగింది జాలరులు అంటే చేపలు పట్టే వాళ్ళు చేపలు పట్టాలంటే వాళ్ళను తీసుకుని సముద్రంలో వేస్తారు వేసిన వెంటనే చేపలు పడవు కొంత సమయం వేచి ఉండాలన్నమాట వాళ్ళు కొంత సమయం వేచి ఉండి నిండిన నిండిన వెంటనే తీసుకొస్తారు నిండకపోతే అలానే వదిలేస్తారు ఎంత ఎంతసేపు ఎంత సమయమైనా సరే వదిలివేస్తారు వలలో చేపలు పడాలంటే కొంత సమయం పడుతుంది అనమాట ఎందుకంటే ఒక్కొక్క చేప వలలో పడిపోతూ ఉంటుంది ఎన్నో రకరకాల చేపలు ఉంటాయి సముద్రంలో కొన్ని చేపలు మాత్రమే పడితే అన్ని పడవు కొన్ని ఒక్కొక్క చేప వచ్చి వాళ్ళలో పడిపోతూ ఉంటుంది జాల జాలరులు నిండితే గాని దరికి బయటికి తీసుకురారు నిండేంత వరకు అలానే వది వదిలివేస్తారు వాళ్ళను లోకంలో ఎంతోమంది మనుషులు ఉంటారు కానీ సంఘంలో చేర్చబడాలంటే కొంతమందే చేర్చబడతారు ఒక్కొక్క మనిషి రక్షణ ద్వారా సంఘంలో చేర్చబడుతూ ఉంటారు అంతవరకు సంఘమును వేరు చేయరు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద నుంచి వారు ఏమంటున్నారంటే వధింపబడిన వారంటే అర్థ సాక్షులైన వారు బలిపీఠం కింద నుంచి ఏమంటున్నారంటే నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకుండా మా రక్తం నిమిత్తము భూమి మీద నివసిస్తున్న వారికి ప్రతిదండన చేయకుండా ఉన్నావు అంటే శిక్ష వేయకుండా ఉన్నావు అని గట్టిగా కేకలు వేస్తున్నారు అడుగుతున్నారు అనమాట ఎందుకు ఇంకా తీర్పు తీర్చుకోకుండా ప్రతిదండన శిక్ష వేయకుండా ఉన్నామని అత సాక్షులు కేకలు పెట్టి అరుస్తున్నారంట బలిపీఠం క్రింద మరియు వారి వల్లనే అంటే సాక్షుల వల్లనే చంపబడబోవు వారి తోటి దాసులు యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము వదిలివేయాలని సాక్షులతో చెప్పడం జరిగింది అంటే జాలర్లు ఎలా అయితే వల వేసి కొంత సమయము నిండేంత వరకు వేచి ఉంటారో సంఘంలో కూడా ఎవరెవరకు రక్షణ ద్వారా ఎంతమంది చేరాలని లెక్క పూర్తయ్యేంత వరకు ఎలా వదిలివేయబడిందో అలానే వదిలివేయాలని ఇక్కడ అత సాక్షులకి దేవదూతలు చెప్తారనమాట అలానే రైతు పంట వేసినప్పుడు కొంత సమయం పడుతుంది కళ్ళంలో వేరు చేయాలంటే ధాన్యాన్ని సమయం వచ్చినప్పుడు కళ్ళమును శుభ్రం చేసి గోధుమలను పొట్టును రైతు ఎలా చేస్తాడో గోధుమలన్నీ కొట్టులో వేస్తాడు పొట్టుని అగ్నిలో కాల్చి వేస్తాడు జాలర్లు కొంత సమయం తర్వాత వెళ్ళి వాళ్ళ నిండిన వెంటనే అందరూ జాలర్లు అందరూ కలిసి ఆ వలను లాగి దరిగి చేరుస్తారనమాట చేర్చి అన్ని చేపలన్నీ ఒక దగ్గర కూర్ కూర్ ఒక చోట చేర్చి వాటిని విభజిస్తారు మంచివేవి చెడ్డవేవి అని మంచివన్నీ ఒక్కొక్క చేపని చూసి మంచివన్నీ గంపలో వేస్తారు చెడ్డవి పనికిరానివన్నీ తీసి ఎత్తి బయటికి తోసివేస్తారు అలానే ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను తోటమాలి సమయం వచ్చినప్పుడు ఆ చెడ్డ చెట్లనన్నీ నరికి అగ్నిలో వేస్తాడు ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టిలో పోసి ఆరని అగ్నిలో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను జాలర్లు సమయం వచ్చినప్పుడు చేపలను మంచి చేపలన్నీ గంపలో వేసి చెడ్డ చేపలన్నీ ఎలా బయట పారివేస్తారో అదేవిధంగా రైతు కూడా సమయం వచ్చినప్పుడు గోధుమలను పొట్టును వేరిచేసి గోధుమలను పొట్టులో వేసి పొట్టును ఎలా అగ్నిలో వేస్తాడో అదేవిధంగా తోటమాలి కూడా పనికిరాని చెట్లను నరికి అగ్నిలో ఎలా వేస్తాడో అలానే నరికి అగ్నిలో ఎలా వేస్తాడో వేసవి కూడా దేవుడు కూడా మన క్రియలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే యేసు ప్రభు తన దూతలను పంపుతాడు భూమిదికి పంపి వారు ఆయన రాజ్యంలో నుండి అంటే సంఘంలో వలను సంఘంతో పోల్చినాం కదా అలా అన్న సంఘంలో నుండి అంటే ఆటంకంగా వారిని దుర్నీతి పరులను చెడ్డవారిని అందరినీ తీసి అగ్నిగుండంలో పడవేదురు దేవదూతులు పడవేస్తారు ఆ అగ్నిగుండంలో ఎప్పుడు ఏడుపును పనులు కొరుకుట ఉండును అట్లా ఎంతో ఏడుపు ఉంటుంది అగ్నిగుండంలో నెమ్మది ఉండదు సంతోషం ఉండదు ఇంకా ఇక్కడ చేసిన పాపాలన్నీ వాళ్ళు అక్కడ నరకంలో వేదన అనుభవిస్తారు అప్పుడు మంచి వారిని అందరినీ తెల్లని బట్టలు ప్రతి వానికి జరుగుతుంది తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతము అందరము ఎంతో సంతోషంతో ఆనందంతో మనము దేవుని రాజ్యంలో దేవునితో పాటు జీవించే భాగ్యము మంచివారికి లభిస్తుంది ఆమెన్